సిద్దిపేట జిల్లా మిర్తోడి మండల కేంద్రంలోని అంగన్వాడి కేంద్రాల నిర్మాణం ఏళ్లుగా అసంపూర్తిగా మిగిలిపోవడంతో అద్దె భవనాల్లో నెట్టుకు రావాల్సి వస్తోందని వాపోతున్నారు. పిల్లలకు ఓటు హక్కు లేదని అడగలేరనే నిర్లక్ష్యం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. మూడు సార్పంచులు ఎక్కిర్రు, ఎక్కించుంది కూడా ఇది కట్టలేదు, అట్లే ఉన్నది. ఇప్పుడు 7-8 ఏళ్ళు అవుతుంది అది కట్టి, ఇవరకు కూడా ఏది లేదు. పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది, పోయి అన్నో ఉంటుర్రు తెచ్చుకున్నట్టు కూడా ఇబ్బంది అవుతుంది మళ్ళీ మాకు అన్నీ మొత్తము. అది కార్డు నెంబర్ లేదు, సర్పంచ్ లేదు, ఇవ్వలేరు, ఎవరు కడతలేరు, అట్లే ఉంచుతుర్రు దాన్ని. దాన్ని కట్టి తీరాలి, అది కడితేనే పిల్లలకు ఇబ్బంది ఉండేది. పోయి ముత్తమంత దాంట్లో పోయి ఇరుకిట్లో పోయి తీసుకొచ్చుకుంటూ దూరం పోయి తీసుకొచ్చుకోవాలంటే బర మనుషులుగా సేలరు పోయి తీసుకుంటారు. సేలరు ఉన్నారు కిరాయికి, ఇప్పుడు సేలరు తీసుకొచ్చుకుంటారు పోయి గుడ్లు ఎడ్డు అన్నీ. ఏం చేస్తాం చెప్పు ఇక, మరి మేము కట్టాలంటే ఎవరు, మేము కడుతున్నాం, మేము కడుతున్నామంటే ఎవరు కడతలేరు, ఎవరు చేస్తలేరు. అంగన్వాడీ స్కూలు పిల్లర్లు ఆఫీసులు ఆపు, పిల్లర్లు పోసి ఆపేసారు. మాకు పూర్తిగా కంప్లీట్ చేసి ఇవ్వాలని ప్రజాప్రతినిధులు అధికారులకు దయచేసి పూర్తిగా కంప్లీట్ చేసి ఇవ్వాలని కోరుచున్నాను. మాకు సెంటర్లు అక్కడ ఇక్కడ పెట్టి చాలా ఇబ్బంది అవుతుంది. అక్కడ సెంటర్స్ రూమ్ రెంట్లు బాగా అవుతున్నాయి కాబట్టి తొందరగా కంప్లీట్ చేసి ఇవ్వగలరని, దయచేసి ఇవ్వగలరని కోరుచున్నాను. గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ జిల్లా కలోల్లోని ఇఫ్కో యూరియా నానో యూరియా తయారీ ప్లాంట్ను సందర్శించి అక్కడ అధికారులను శాస్త్రవేత్తలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సన్మానించారు. Ultimately, it is going to be a total revolution in the field of fertilizers. Yes, of course, sir. It should revolutionize. The government of India should roll it up very, very instantaneously. Already minister is forcing it. I met the Honorable Union Minister the other day, last week, 10 days ago. He is pressing so hard. He is behind us to go ahead with the DAP as early as possible. And emergency trials also, he says that he will start. He is for it. Then I requested him, why don't you make the Honorable Prime Minister himself to speak about this nanotechnology and nano fertilizers so that the farmers will catch very immediately and you will immediately go down with your subsidies and all on these fertilizers. Probably that will come down the line, maybe next 15th August. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుపట్నంలోని అండర్ పాస్ బ్రిడ్జిని పూర్తి చేయాలని పట్టణ కమిటీ అధ్యక్షుడు బడుగు జాంగీర్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన దీక్షకు జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్రావు మద్దతు తెలిపారు. తాళయాపన వేస్తూ రోజుకింత రోజు రోజు అని గడుపుతూ రోజు దాని మీద ఉన్నటువంటి ప్రజలు చాలా బాధకు గురవుతున్నటువంటి విషయమే. మీతో కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారి దగ్గర పోయి మీటింగ్ గుర్తించి మన అండర్ పాస్ ఆరోజు శాంక్షన్ చేయడం జరిగింది. మన సెంట్రల్ ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు పనులు మొత్తం పూర్తయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇంతవరకు కూడా వాళ్ళు పనులు పూర్తి చేయకపోతున్నారు. ప్రజల గురించి అండర్ పాస్ నిర్మితమై నిరుపయోగంగా ఉన్నటువంటి అండర్ పాస్ ను సాధించే విధంగా కృషి చేస్తున్నటువంటి పట్టణ శాఖ అధ్యక్షుడు జాంగీర్ గారు మరి వారితో పాటు ఆలేరులో అభివృద్ధి ఎక్కడ, మీరు 7 సంవత్సరాలు అయితే ఎమ్మెల్యేగా ఉంటే మీరు ఒక్కసారన్నా ఒక్క పనైనా ఆలేరులో నా నుంచి జరిగింది, ఈ రోడ్లు వేసినాము, బ్రిడ్జిలు కట్టినాం, ఈ ప్రాజెక్టులు తెచ్చినాం అని ఒక్కటనే మీరు చూపించగలుగుతారు. మా సలహా ఎమ్మెల్యే గారికి జీవితాంతం గెలుచుకుంటూ పోము. మరి ముఖ్యంగా ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు నిద్రపోతున్నారు తల్లి, లేవాలే, 7 ఏళ్ళైంది మీరు ఎమ్మెల్యేగా, ప్రజలు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశం ప్రజాసేవ చేసుకోవడానికి. ఈ 7 ఏళ్లలో మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నాం, ఈ ఒక్క పని నేను చేసినా చెప్పుకునేది ఏమైనా ఉందా? ఈ ఆలేరు పట్టణంలో కావచ్చు, ఆలేరు అసెంబ్లీలో కావచ్చు, రైతులకు కావచ్చు, మహిళలకు కావచ్చు, యువత కావచ్చు, వర్తకులకు కావచ్చు,
రోజు వారు జరిగే కార్యకలాపాలు చూసి కావచ్చు, రహదారులు కావచ్చు, తాగునీరు ప్రాజెక్టు కావచ్చు, సాగునీరు కావచ్చు, ఎక్కడ చూసినా అభివృద్ధి అనేది శ్రీనగర్ ఆలయంలో ఆలయంలో అభివృద్ధి ఎక్కడా అని అడుగుతా ఉన్నా. మీకు ప్రజలు అవకాశం ఇచ్చి ఇంకో రెండేళ్ళు అయితే అవకాశాన్ని జీవితకాలం కోల్పోతారు. మీరు కనీసం ప్రజలకు చిరకాలంగా గుర్తుండే విధంగా కొన్ని పనులైనా చేయండి అని మీకు చెప్తా ఉన్నా. మీరు అండర్ పాస్ విషయానికి వస్తే మీరు ఎందుకు చొరవ తీసుకుంటలేరు? మీ బాధ్యత కాదా అప్రోచ్ నిర్మాణం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? ఆర్ఎండ్బిది కాదా? ఆర్ఎండ్బి అధికారులు మీరు సమీక్ష చేస్తున్నారా? ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి అండర్ పాస్ ఎందుకు ఓపెన్ చేయించలేకపోతున్నారు? మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని కోరుతా ఉన్నా. మరి అలాగే మీ ఆలయ కాన్స్టిట్యూన్సీలో ఈ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్నటువంటి తెలంగాణ తిరుపతి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అక్కడికి ఎంఎంటీఎస్ రైలు రావడానికి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తే, రైల్వే శాఖ పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇస్తే మీరు నిద్రపోతా ఉన్నారు. మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ ముఖ్యమంత్రి కేవలం 700 కోట్లు కూడా శాంక్షన్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ధనిక రాష్ట్రం, 1000 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం 700 కోట్లు కనీసం గుడికి టెంపుల్ సిటీకి ట్రైన్ తెవడానికి ఇయ్యలేకపోతున్నారా? మీరు అడగలేకపోతున్నారా? మీకు అపాయింట్మెంట్ ఇస్తలేడా కేసీఆర్ గారు? మీకు లేదా మీకు పడతలేదా ఇక్కడ ఏం జరుగుతుందని? నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలం దేవునిపల్లి గ్రామానికి చెందిన మాలావత్ భూమేష్ ఇటీవల కరోనా వ్యాధితో మృతి చెందినట్టు తెలుసుకున్న బీఎస్పీ రాష్ట్ర నాయకులు ముత్యాల సునీల్ కుమార్ ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన వెంట సునీల్ సేన సభ్యులు ఉన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహించిన ఏఎస్ఐ సీతారామరాజు జ్ఞాపకార్థం రామకృష్ణ సాయి గీత ఆవరణలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమానికి రూరల్ సిఐ నర్సయ్య, రాజపేట ఎస్ఐ శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు. సార్ గారు కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాలని కోరుతున్నాను. ఈరోజు పంపిస్తున్న సీతారామరాజు గారికి ఇవాళ జీవితానికి ఈ సీతారామ రైలు చేసిన ప్రజలకు, మరి ఆర్మీల రమేష్కి, మరి ప్రజా ప్రతినిధులకు, మా కోసం స్టాఫ్కి అందరికీ కూడా నా సీతారామరాజు గారు నవల రాజు సంప్రదాయ యాత్రగా అలాంటి ఆ రోజు నేను కూడా ఆలయంలో కొన్ని ఇంపార్టెంట్ మటర్ కేసులు ఏదో సిటీ లైఫ్ వచ్చేసాము. వచ్చేసిన తర్వాత యాయమూట్లో మా ఎస్ఐ మీద చూపించాడు. అప్పటికి కూడా మళ్ళీ భూమి తీసుకెళ్ళాక అప్పటికే చనిపోయారని డాక్టర్ గారు చెప్పిన తర్వాత చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆ క్షణం వరకు కూడా అతను డ్యూటీలో ఉంది, ఇలాంటి కూడా లేకుండా ప్రశాంతంగా ఆయన ఇది సరదాగా చూసి వాట్సాప్ చూసుకుంటూ హ్యాపీ వెళ్ళే ఒక ప్రజలకు వారి పిల్లలకు భార్య పిల్లలకు ఎలాంటి ఇష్యూస్ లేకుండా ఉండాలని ఆ భగవంతుడు వారికి ధైర్యం ఇవ్వాలని, మరి ఈరోజు ఇంత ప్రేమతో పోలీసు విధులు చేస్తూ మరణించిన ఒక పోలీస్ ఆఫీసర్కు ఈ రాజపేట గ్రామస్తులు కానీ రాజపేట మండల వాసులు అందరూ కూడా ఈ పూజలు నెరవేయడం చాలా విభజకం. మా సైడ్ నుంచి కూడా వాళ్ళ కుటుంబానికి గవర్నమెంట్ తప్పించి కానీ పరిశ్రమ తప్పించి కానీ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ తెలంగాణ తప్పించి కానీ ఇందు రావాలన్న ఫండ్స్ అన్నీ కూడా మా సైడ్ నుంచి మేము మా సీనియర్ ఎస్ఐ గారు కూడా అంత మానిటర్ చేస్తున్నారు. ఏదన్నా కూడా చేస్తాం. మీరు కూడా ఎప్పుడు చూస్తుంటారు పోలీసు విధులు అంటేనే 24/7 సాయంత్రము కొన్ని ఉద్యోగాలు 5 గంటలకు అయిపోతాయి, కొన్ని ఉద్యోగాలు 6 గంటలకు అయిపోతాయి, కొన్ని ఉద్యోగాలు మధ్యాహ్నానికి అయిపోతాయి. కానీ మాది అట్లా కాదు, 24/7 సరే అతనికి డ్యూటీలో ఎలాంటి ఒత్తిడి లేకున్నా కొన్ని కొన్నిసార్లు సందర్భాన్ని బట్టి హాస్పిటల్లో చెకప్ చేయించుకోకపోవడమా, లేకపోతే కొద్ది ఏదో ప్రాబ్లం జరిగి సడన్గా అతను హార్ట్అటాక్, అది హార్ట్అటాక్ అనేది ఎవరికి చెప్పదు రాదు చెప్పి రాదు కాబట్టి ఆ సడన్గా వచ్చేది. ఎవరైనా కూడా మీరందరూ కూడా మీరు మా స్టాఫ్ కూడా ఉద్దేశించి చెప్పడం ఏంటంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనాలో ఎంతోమంది మనం సెకండ్ వేవ్లో చూసాం, మార్చి ఏప్రిల్ మే చాలామంది అసలు ఢిల్లీలో అక్కడ కొన్ని కొన్ని స్టేట్లలో అయితే శవాలని
దగ్గర కొన్ని వందల శవాలని సీరియల్గా పెట్టేసేసి ఆఖరి కార్యక్రమం చేసే పరిస్థితి వచ్చింది ఉండే. మన హైదరాబాద్లో కూడా మహాప్రస్థానంలో ఫస్ట్ టోకెన్ తీసుకునే పరిస్థితి ఉండే. మరి అలాంటి పరిస్థితి నుంచి భగవంతుని ఎవరైతే థర్డ్ వేవ్ రావద్దని కోరుకోవాలి. సో ప్లీజ్ నెక్స్ట్ టైం మిగతా కూడా ఇప్పుడు కరోనా పోలేదు, చాలామంది మన వీరులు మాస్క్ తీసుకొని ఉంటుంది కాబట్టి మాస్క్ పెట్టండి. ప్లస్ ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరున్నా కూడా ఎవరిని మనం ఎవరిని ఇంటెన్షనల్గా ఎవరిని మానసికంగా కానీ శారీరకంగా ఇబ్బంది పెట్టండి. ఏదైనా కూడా ఏదైనా పని కావాలంటే ఇమీడియట్లీ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం, తర్వాత నెక్స్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాం. ఆ పని చేసుకోవాలి తప్ప ఒక మనిషిని మనం పర్సనల్గా అంటూ ఏమి ఉండకుండా. ఎందుకంటే రాజపేట గ్రామస్తులు మండలం వాళ్ళు చాలా హైదరాబాద్లోనే రాజపేట అంటే మరి అది కోట ఉండబట్టి బాగా గుర్తుపడతాం కానీ అంతేనా కోట ఇది చాలా ముప్పై 1875లో ఇది ఇది చరిత్ర ఉంది. కాబట్టి మన ఇక్కడ పని చేసుకుంటూ ఇంకా ఎస్ఐ ఇంకా కొన్నాళ్ళు అయితే మా ఏఎస్ఐ గారు ఒక 3 మంత్స్ 4 మంత్స్ అయితే ఎస్ఐ అయ్యేవాడు. అతను 89 బ్యాచ్ చాలా బాధకరం. ఎందుకంటే ఆ రోజు నేను ఎస్ఐ గారు మా మనవరు అండ్ స్టాఫ్ అందరం కూడా అక్కడికి వెళ్ళాం వాళ్ళ ఇంటికి. చాలా బాధకరం ఎందుకంటే అసలు వాళ్ళు ఎక్స్పెక్ట్ ఎవరు కూడా అంత ఆరోగ్యంగా ఉన్న మనిషి ఆ రోజు మార్నింగ్ ఉదయం సరదాగా ఇంట్లో మనవరాలతో ఆడుకుంటూ బయటకు వచ్చిన వ్యక్తి నైట్ 11:30 మేము బాడీని తీసుకెళ్తే వాళ్ళ బాధని మేము తీలేకపోయాం. అది అక్కడ కార్యక్రమాలు కూడా నెక్స్ట్ సెకండ్ డే అటెండ్ అయ్యాం, తర్వాత దినాలకు అటెండ్ అయ్యాం. ఈరోజు ఇక్కడికి కార్యక్రమం పెట్టారంటే రావడం జరిగింది. మా ఏసీపీ గారు డీసీపీ గారు కూడా మీటింగ్ ఉండబట్టి రాలేకపోయారు. కాబట్టి కార్యక్రమం అరేంజ్ చేసిన రమేష్ ఆర్గనైజేషన్ ప్లస్ ఆర్గనైజేషన్ గారికి ప్లస్ మిగతా అనకయ్య గారు మిగతా ప్రజాప్రతిని అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఎన్నో కూడా చాలా సంతోషం. మా జర్నలిస్టుల ఫోరం అందరి కృషి, అందరి ప్రజాప్రతిని, అందరి నాయకులు మాకు అందరూ సహకరించారు. కొందరు దాతలు కూడా మాకు ముందుకు వచ్చి నన్ను ప్రోత్సహించారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. సభకు నమస్కారం. సీతారామరాజు గారి యొక్క సేవలను కొనియాడుతూ ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి జర్నలిస్ట్ ఫోరం వారికి శుభాభినందనాలు. అంటే ఇలాంటి ఒక ఆర్యబిడ్డకు ఒక మనసున్నటువంటి వ్యక్తి వచ్చి మనకు మన ప్రజలకు సేవలు చేసి ఆ రోజు అతని యొక్క పేరుని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే అతని యొక్క సేవలు మనము రాయపేట మండలం వాళ్ళు కోల్పోయారని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి తెలుస్తూ మీకు మన ఎంపీడీ గారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేందర్ సార్ అనదాన కార్యక్రమాన్ని చేయడానికి చేస్తున్నందుకు వారికి అభినందనలు తెలియజేసి సరదాగా రమేష్ మాట్లాడినారు. కొంత సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు, చక్కటి నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు. మండలంలో కార్యక్రమాలు కొనసాగించాల్సిన కోరుతూ మా వంతు సహాయం అందిస్తామని సీతారామరాజు గారు ఆహ్వానించాలని కోరుకుంటూ. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని శ్రీ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే సతీష్ కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులు మరియు దేవాలయ స్థాన పాలకవర్గ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
సూర్యాపేట జిల్లా హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీం జేఎస్ఆర్ సభ్యులు మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలనే దృక్పథంతో ముందుకు వెళ్తున్న టీం జేఎస్ఆర్పై రాజకీయంగా చేస్తున్న విమర్శలు మానుకోవాలని హెచ్చరించారు. జేఎస్ఆర్ టీం చేస్తున్న కార్యక్రమాల్లో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, మహిళలు, యువకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారికి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద పిల్లలకు, వృద్ధులకు, వికలాంగులకు మా జేఎస్ఆర్ టీం పక్షాన మాకు తోచిన విధంగా మేము వారికి సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. దాంట్లో టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, గ్రామాలలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని ఇదొక సామాజిక కార్యక్రమం కావున మేము మా కార్యక్రమాలను మేము ముందు తీసుకుపోవడం జరుగుతూ ఉంది. గ్రూపు రాజకీయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము గత 4 సంవత్సరాల క్రితం వీరభద్రస్వామి దేవస్థానం, ముఖ్యంగా విలేకరులకు ఎక్కువ తెలుసు, మీరు కూడా ఆ ఫోటోస్ తోటి కూడా వార్తలు రచించిన మాట కూడా మీకు తెలుసు, ప్రత్యేకంగా ఏం లేదు. ఇవాళ గ్రూపు రాజకీయాలు భయభ్రాంతులకు గురి చేయడం అని మాట్లాడుతూ ఉన్నారు. మేము టీఆర్ఎస్ జేఎస్ఆర్ టీం పక్షాన ఒక సామాజిక స్పృహతోటి మాత్రమే మేము కార్యక్రమాలు చేస్తున్నాం. మాకు కావాల్సింది స్వచ్ఛందంగా పేద ప్రజలకు, నిస్సహాయులకు సేవ చేయడమే మా లక్ష్యం. మాకు రాజకీయాలకు మాకు ఎలాంటి సంబంధం లేదు, అది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. వ్యక్తిగత ప్రతిభ కోసం, ప్రతిభ పెంచుకోవడం కోసం జేఎస్ఆర్ టీం ప్రయత్నం చేస్తుంది అని చెప్పి వార్త రావడం జరిగింది. మంచి గ్రామాలలో కార్యకర్తలను భయభ్రాంతులను గురి చేయాలని అలాంటి మాకు ఉద్దేశాలు లేవు. అలాంటి భ్రమలు పడాల్సిన అవసరం కూడా వారికి లేదు. ఎందుకంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వారి సహకారంతో ముందుకు పోతే ఇంకా ఎక్కువ కొంత అవుట్పుట్ వస్తుందనే ఉద్దేశం మీదనే మేము ఎమ్మెల్యే గారిని కానీ, మంత్రులను కానీ, చాలామంది సామాజిక కార్యకర్తలు కానీ, వనజీవి రామాయణ గారిని కూడా తీసుకొచ్చి ఆయనతో చెట్లు పంచిన పరిస్థితి మీరు చూసింది. కాబట్టి దయచేసి మాకు పార్టీ రాజకీయంగా మాకు ఎలాంటి దురుద్దేశాలు లేవు. మాకు ఓన్లీ సింగిల్ ఎజెండా సామాజికంగా సమాజ సేవ చేయడమే మా సింగిల్ ఎజెండా. వాళ్ళు ఊహించుకుంటున్నారు ఇలా ఎమ్మెల్యే గారు ఫోటో పెట్టుకున్నారు అనేది మీ క్వశ్చన్. ఎమ్మెల్యే గారు పార్టీ కార్యకర్తలు ఎవరు పాల్గొనొద్దని చెప్పుకున్నారు వాళ్ళు. నో ప్రాబ్లం, మాకు వాళ్ళు పాల్గొన్నా పాల్గొనకున్నా మాకేం సంబంధం లేదు. కానీ మేము ఎమ్మెల్యే గారి అనుమతితోటే కార్యక్రమాలు చేసినాం. ఎమ్మెల్యే గారే ప్రారంభించిండ్రు అవన్నీ. మంత్రులు వచ్చిళ్ళు, జడ్పీటీసీలు, ఎంపీపీలు అందరూ వాళ్ళే పాల్గొన్నారు మా కార్యక్రమాలు. మేము వాళ్ళని కాదని ఒక కార్యక్రమం కూడా చేయలే. వాళ్ళ పార్టీకి కూడా వెన్నుపోటు పొడవాలని, లేకపోతే ఆ పార్టీని బలహీనపరచాలనేటువంటి వాళ్ళ వాదన ఏదైతుందో దాన్ని మేము ఖండిస్తున్నాం. అలాంటి ఉద్దేశాలు మాకు లేవు. మేము సమాజ సేవ చేయడమే మా లక్ష్యం. చేయమండి, మాకేం సంబంధం అది? మాకు మాకేం సంబంధం లేదు. మా మేము చేసిన సింగిల్ ఎజెండా చేయడమే మా లక్ష్యం. అదేమన్నా ఉంటే 4-5 సంవత్సరాల నుంచి లేని అభ్యంతరం ఇప్పుడే ఎందుకు వచ్చింది? అన్ని కార్యక్రమాలలో వాళ్ళే పాల్గొన్నారు కదా. మేము 4 సంవత్సరాల నుంచి వెళ్ళి మీ డెస్క్ నుంచి కావచ్చు, లేకపోతే మీ మొత్తం రికార్డ్స్ చూద్దాం. అన్నిట్లల్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, జడ్పీటీస్ ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు. గుజరాత్లోని సబర్కాంటా జిల్లా ఓరన్లో దేవస్యా న్యూట్రిషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. తెలంగాణలో వేరుశనగ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నేపథ్యంలో గుజరాత్లోని పరిశ్రమలను పరిశీలించడం జరుగుతుందన్నారు. చిక్కి బనాయక గ్రౌండ్ నట్స్ తేల్ నికాలే ఎప్పుడే దేశ ఔర్ విదేశ్ మే జో సో ఇస్కా మంగాయి హై ఔర్ వ్యాపార్ హో రహా అచ్చా ఔర్ ఉస్సే కిసానో కో భీ జో సో రేట్ మిల్తా హై కంటిన్యూస్ MSP సే భీ జ్యాదా రేట్ మిల్తా హై తో హమారే వహాన్ భీ తెలంగాణ హుకూమత్ కేసీఆర్ కే లీడర్షిప్ మే అగ్రికల్చర్ సెక్టర్ మే అగ్రీ బేస్డ్ ఇండస్ట్రీస్ కు బహుత్ హీ బడే పైమానే పే ఉస్కో ఎక్స్పాండ్ కర్నే కే లియే నయా పాలసీ లేకే ఆయ ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ జోన్స్. ఈ ఫుడ్ ప్రాసెసింగ్ స్పెషల్ జోన్స్ మే తెలంగాణ మే సవాంగ్ కే బడే బడే ప్రాసెసింగ్ ప్లాంట్స్ ఆయంగే జిస్మే
पीनट बेस्ड भी रहेंगे, ग्राउंडनट बेस्ड रहेंगे, प्रोसेसिंग यूनिट्स भी रहेंगे। तो एक बार गुजरात का एक्सपीरियंस क्या है, यहाँ के प्रोसेसिंग यूनिट्स कैसे चल रहे हैं गुजरात के, पर्टिकुलरली पीनट के, एक बार देखेंगे ऐसा करके यहाँ पे आए तो अलग अलग यूनिट्स देख रहे हैं। उसमें आज ये यूनिट देखने के लिए अच्छा लगा, तो अच्छी कोशिश है। तो नए एंटरप्रेन्योर्स जितने भी हैं तो वो लोग अगर एग्रीकल्चरल प्रोड्यूस के ऊपर, बेसिंग ऑन एग्रीकल्चरल प्रोड्यूस, उन लोगों ने नए नए प्रोसेसिंग प्लांट्स को अगर प्लान करें तो प्रेजेंट जनरेशन और फ्यूचर जनरेशन जो है सो अपन एग्री बेस्ड इंडस्ट्री में ही बहुत लोगों को एम्प्लॉयमेंट देने के लिए मौका है। हमें नई केंद्र सरकार के कृषि कायदे पर चिक्की बनाए गए, ग्राउंडनट से तेल निकाले, ये पूरे देश और विदेश में जो है सो इसका महंगाई है और व्यापार हो रहा अच्छा, और उससे किसानों को भी जो है सो रेट मिलता है कंटिन्यूस, MSP से भी ज़्यादा रेट मिलता है। तो हमारे वहाँ भी तेलंगाना हुकूमत KCR के लीडरशिप में एग्रीकल्चर सेक्टर में एग्री बेस्ड इंडस्ट्रीज़ को बहुत ही बड़े पैमाने पे उसको एक्सपैंड करने के लिए नया पॉलिसी लेके आए, फूड प्रोसेसिंग स्पेशल जोन्स। ये फूड प्रोसेसिंग स्पेशल जोन्स में तेलंगाना में सवांग के बड़े बड़े प्रोसेसिंग प्लांट्स आएंगे, जिसमें पीनट बेस्ड भी रहेंगे, ग्राउंडनट बेस्ड रहेंगे, प्रोसेसिंग यूनिट्स भी रहेंगे। तो एक बार गुजरात का एक्सपीरियंस क्या है, यहाँ के प्रोसेसिंग यूनिट्स कैसे चल रहे हैं गुजरात के, पर्टिकुलरली पीनट के, एक बार देखेंगे ऐसा करके यहाँ पे आए तो अलग अलग यूनिट्स देख रहे हैं। उसमें आज ये यूनिट देखने के लिए अच्छा लगा, तो अच्छी कोशिश है। तो नए एंटरप्रेन्योर्स जितने भी हैं तो वो लोग अगर एग्रीकल्चरल प्रोड्यूस के ऊपर, बेसिंग ऑन एग्रीकल्चरल प्रोड्यूस, उन लोगों ने नए नए प्रोसेसिंग प्लांट्स को अगर प्लान करें तो प्रेजेंट जनरेशन और फ्यूचर जनरेशन जो है सो अपन एग्री बेस्ड इंडस्ट्री में ही बहुत लोगों को एम्प्लॉयमेंट देने के लिए मौका। మహబూబాబాద్ క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్లను పార్లమెంట్ సభ్యురాలు మాలత్ కవిత చేతుల మీదుగా అందజేశారు. దాదాపు ఇక్కడ ఉన్న నియోజకవర్గంలో గత కరోనా బాధితులు కావచ్చు, మిగతా ఇతర ప్రాబ్లమ్స్ ఉండి ఆరోగ్యశ్రీలో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేని వాళ్ళకి, వాళ్ళకు ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడైనా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్స్ కావాల్సిన వాళ్ళందరూ కూడా ఇక్కడ మన దగ్గర దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో వారి యొక్క ఆశస్సులతో ఇవాళ దాదాపు మన పరిధిలో 12,63,000 రూపాయలు ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్లు అన్నీ కూడా పంచడం జరిగింది. మరియు అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రత్యేకంగా ఈ కోవిడ్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పర్మనెంట్గా ఏదైతే ఇమీడియట్గా ఎవరి ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏదే హాస్పిటల్ అన్ని వసతులు కల్పించడమే కాకుండా వాళ్ళకి ఇక్కడ ఏరియా హాస్పిటల్లో కాల్ లేని వాళ్ళు ఈ మధ్య చాలామంది ఖమ్మం, కోరిపితో, వరంగల్కు, హైదరాబాద్ ఇటువంటి దూర ప్రాంతాలు వెళ్ళేసి చాలామంది ఇబ్బంది పడుతున్న ఉద్దేశం వారి దృష్టికి వచ్చిన తర్వాత వారు మాకు ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలో ఒక మెడికల్ కాలేజు మరియు భద్రాద్రి కొత్తగూడెం అక్కడ కూడా మన 3 నియోజకవర్గాలు మన పార్లమెంట్ పరిధిలో ఇంకొక మెడికల్ కాలేజ్ కూడా వారు మంజూరు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో నాణ్యమైన వైద్యం ప్రజలందరికీ కూడా వాళ్ళు చేరే విధంగా ఇబ్బంది కలగకుండా దూర ప్రాంతాలు వెళ్లకుండా ఇక్కడే ట్రీట్మెంట్ అయ్యే విధంగా కూడా అన్ని రకాల అన్ని హంగులతో ప్రజలకందరూ కూడా వాళ్ళకి అందుబాటులో వైద్యం వాళ్ళ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు జరుగుతుందని చెప్పి తెలియవస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇంతమందికి, ఎందుకంటే చాలామందికి పేదవాళ్ళు తెల్ల రేషన్ కార్డు ఉండి ఆరోగ్యశ్రీ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు, అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉండి కూడా ఆ సరైన జబ్బు వచ్చినప్పుడు ఆరోగ్యశ్రీ లేనప్పుడు వాళ్ళు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని లేకపోతే ఇళ్ళు అమ్ముకుని అప్పు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నప్పుడు అటువంటి వారికి వారికి బాసటగా నిలిచి వాళ్ళ CMRF నిధుల నుంచి వాళ్ళకి వాళ్ళ చెప్పులు ఇస్తున్నట్టు ఇంత గొప్ప మహాకార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు ఇస్తున్నట్టు మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈ ప్రాంతం అందరికీ తప్పకుండా